రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బైపాస్ రోడ్డు వద్ద పోలీస్ షాక్ కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను రాష్ట్రానికి చెందిన హౌసింగ్ బోర్డు చైర్మన్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పోలీసు కార్యాలయాల సముదాయాల భవన నిర్మాణాలను మే నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు ఎస్పీ డాక్టర్ చేతన అధికారులను గుత్తిదారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు హౌసింగ్ బోర్డు ఎస్పీ జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల బైపాస్ వద్ద నిర్మిస్తున్న పోలీసు కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలను సోమవారం రోజు సందర్శించడమే కాకుండా అక్కడ జరుగుతున్న పనులను, నిర్మాణం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెయిన్ రోడ్డుకు వేయవలసిన ఎగ్జిట్ ఎంట్రీ రోడ్డును పరిశీలించి హౌసింగ్ బోర్డు అధికారులకు, గుత్తిదారులకు పలు సూచనలు చేశారు. కాగా ప్రజలకు సేవలు అందించేందుకు భవనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని గుత్తిదారులకు ఎస్పీ సూచించారు. వారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, టి విజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీనివాస్తో పాటు ఈఈ విశ్వనాథం, డిఈఈ రాజశేఖర్, టౌన్ సిఐ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.